ఇకపోతే పన్నెండు రాశులలో చివరి రాశి మీనరాశి ఈ మీనరాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు నుండి చక్కని గురుబలం వస్తూ ఉంటున్నది తర్వాత శని పన్నెండింట ఉంటాడు వీళ్లకు మధ్యస్థమైనటువంటి గ గోచారం ఫలిస్తూ ఉంటుంది మరి వీరికి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు పేరు ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి శుభవార్తలు వింటూ ఉంటారు కానీ అప్పుడప్పుడు మానసికమైనటువంటి ఆందోళన కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు వీరు తీసుకోవాలి తర్వాత ముఖ్యంగా వీరు ఎక్కువ శాతం ఏమిటంటే రుద్రాభిషేకం అనేది మరి మన్య సూక్తం అనేది రుద్రాభిషేకం అనేది చేసుకుంటే వీరికి తగినటువంటి మరి విజయాలు లభించడానికి అవకాశం ఉంటుంది ఇవి పన్నెండు రాసులకు ఉన్నటువంటి మన నామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలమ్మ ఇంకా మనకి ఫలితాలలో జాగ్రత్తగా ముందు పోతే మనకు విజయావకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి